హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేత్రెడ్డి బ్లాగ్స్. ఇప్పుడు మీ ముందుకు వచ్చినాం సిస్టర్స్, ఇద్దరం వచ్చినామండి. ఈ రోజు మీకు మళ్ళీ షార్ట్ అండ్ స్వీట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చిన, ఈ రోజు ఒక డ్రింక్ చేస్తున్నాం. మీకు కొంచెం వాతావరణం వేడి వేడిగా ఉంది కదా, డ్రాగన్ ఫ్రూట్ సీజన్ కాబట్టి సింపుల్ గా ఈజీగా ఒక 2 మినిట్స్ లో అయిపోయే డ్రింక్ చూపిస్తా అండి ఇప్పుడు. ఓకేనా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, మనం ఎలా చేసుకోవాలి? ఇంగ్రీడియంట్స్ 3 ఐటమ్స్ యొక్క షుగర్, పాలు, డ్రాగన్ ఫ్రూట్, అంతే. ఇది ఇలాచి, ఇది ఇష్టం, ఫ్లేవర్ కంపల్సరీ అయితే కాదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ మూడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంతే, ఫ్లేవర్ కోసం, అది టేస్ట్ కోసం అంతే. ఓకే, అంతే. కూల్ వాటర్, ఐస్ క్యూబ్స్ అంతే. ఓకే, ఎందుకంటే కూల్ డ్రింక్ అంటే కూల్ గానే తాగుతాం కాబట్టి ఇంకా మనం దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్ పాలు ఎలా కాగబెట్టి చల్లారబెట్టి, కాచి చల్లారబెట్టిన పాలక్క, పచ్చి పాలు కాదు, కాచి చల్లారబెట్టిన పాలు తీసుకోవాలి. ఓకే, అంతే. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏం చేద్దాం రా? ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం అక్క, డ్రాగన్ ఫ్రూట్ ని. ఓకే, ఇప్పుడు సీజన్ కదా అక్క డ్రాగన్ ఫ్రూట్స్ ది. అవును, సీజన్ బాగా వస్తున్నాయి కదా, ఫ్రూట్స్ బాగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఊరిక ఫ్రూట్ దీని బోర్ కొడుతుంది కదా. ఈ వెండ కాస్త రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా మిల్క్ లాగా, మిల్క్ షేక్ లాగా తయారు చేసుకొని తాగితే దీంట్లో హ్యాపీగా ఉంటది. 3-4 కలర్స్ ఉన్నట్టునండి, ఎల్లో, వైట్, నాకైతే రెండే తెలుసక్క. ఎల్లో కూడా హైదరాబాద్ లో వస్తున్నాయి, అయితే నాకు మాత్రం ఇందులో ఈ పింక్ కలర్ అంటేనే ఎందుకో ఇష్టం అండి. వైట్ అయితే చప్పగా ఉంటది, తీయగా ఉంటది, ఇది పింక్ టేస్టీగా ఉంటది, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. నా దగ్గర కూడా ఇంట్లో ఉన్నాయి, వైట్ ఉన్నాయి. ఓకే, మన వదిన పంపించింది జ్వరం వచ్చినప్పుడు బ్యాంక్ వద్దు, వైట్ ఉన్నాయి, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు తెచ్చిందంట తను. ఓకే, తను కూడా పంపించిండే, నాకు ఇష్టం అనే తను కూడా ఏదైనా చూస్తే తింటావా అని ఫోన్ చేస్తూనే ఉంటారు వదిన కూడా. ఏంటి ఇవాళ స్పెషల్? ముత్యాలమ్మ గుడికి వెళ్ళొచ్చిన. అవునక్క, టెంపుల్కి వెళ్ళొచ్చి అమ్మవారికి చీర పెట్టుకొని వచ్చిన, నీకు ప్రసాదం ఇద్దామని వచ్చిన. ఇన్నే బుక్ అయిపోయింది అట్లనే. ఇక ఇది ఎట్లా ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇది చేసేద్దాం అనేసి. ఓకే అక్క, ఈ విధంగా ఇట్లా అన్ని డ్రాగన్ ఫ్రూట్స్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి ఇవి తీసుకు, ఇలా తీసుకొని తినొద్దా? తినొచ్చు అక్క, కావాలంటే టేస్ట్. ఏమో అంటే తినొచ్చు, ఎందుకు తినకూడదు? మనం ఆపేది ఎవరు అసలు? అంతేనా? ఏమో అంటే చెల్లి తినమంటదా, తినొద్దంటదా? ఎందుకు వద్దంట అక్క? అంతేనా? షుగర్ 1 కప్ ఫస్ట్ ఇట్లా వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ పడదాం అక్క. ఓకే, ఇప్పుడు ఓకే మిల్క్ పోయాలా, దీంట్లో పాలు పోసుకుందాం. ఓకే, ఇట్లా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదక్క. అవును, దీన్ని తీసుకొని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకోవడమే. చాలు టేస్టీగా ఉంటది అక్క, నువ్వు మళ్ళీ మళ్ళీ అడుగుతావు. అంతేనారా? చూడు, ఇప్పుడు ఇట్లా పెట్టుకున్న తర్వాత స్ట్రా చేసుకొని, ఇలాచి అని చెప్పిన కదక్క, ఇది టేస్ట్ కోసం, మన ఇష్టం అది. ఇట్లా లైట్ గా ఓకే అక్క, 2 మినిట్స్ అని చెప్పిన కదా, 2 మినిట్స్ లో రెడీ అయింది, చూసిరా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పక్క. ఓకే, ఇది నీ స్మైల్ లాగానే, నీ లిప్స్ లాగానే ఉంది కావా. ఎట్లుందో టేస్ట్ చేసి చెప్పు. మస్తు స్వీట్ ఉందిరా, బాగుందా? చాలా బాగుంది, ఇట్స్ వెరీ టేస్టీ, ఎనర్జీ వస్తుంది కూడా. అవునా? నిజంగా బాగుంది, డిఫరెంట్ గా. ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తినకుండా ఈసారి ఇట్లా మిల్క్ షేక్ తో ట్రై చేయండి, హెల్దీ కూడా,
ఇంకా టేస్టీ కూడా. ఓకేనా, అందరి క్రియేటెడ్ వాక్స్ మాట్లాడుతుంది. నేనైతే నా పని నేను నేనైతే మంచిగా తాగేస్తున్నా జ్యూస్ ని. తాగక్క. ఓకే అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, బై బై అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మా ఇద్దరివి మంచిగా వీడియోస్ అందరు కామెంట్స్ చేయండి, చెల్లి అక్కవి. ఓకే, అందరు కేద్రెడ్డి బ్లాగ్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. బై అండి, బాయ్.